నీలగిరిలో ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాహుల్ గాంధీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో కూడా సోదాలు చేశారు. వైనాడులో ప్రచారానికి వెళ్తున్నారు రాహుల్ గాంధీ. నీలగిరిలో తనిఖీలు చేశారు ఎన్నికల అధికారులు. తెలంగాణలో మళ్లీ ఉష్ణోగ్రతలు పెరిగాయి. రేపు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇవాళ భద్రాచలంలో అత్యధికంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 3 రోజుల్లో మరో అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని, పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి. మరింత సమాచారం టీవీఎన్ ప్రతినిధి జ్యోతి అందిస్తారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నప్పటికీ రాగల వారం రోజుల్లో మళ్లీ వర్ష సూచన ఉంటుందంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం శ్రావణి గారు. ఇప్పుడు నిన్నటి వరకు అయితే కాస్త ఉపశమనంగా భావించినటువంటి రాష్ట్ర ప్రజలు మళ్లీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎంతమేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది అంటారు? మనకి గత వారం రోజుల్లో చూసుకున్నట్లయితే మనకి కొద్దిగా ఉష్ణోగ్రతల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తూనే అక్కడక్కడ వర్షపాతం కూడా కురవడం జరిగింది. ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో, అలాగే పశ్చిమ తెలంగాణ జిల్లాలైన సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, పరిసర ప్రాంతాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదవడం జరిగింది. దాదాపుగా మనకి ఉరుములు మెరుపులు, అలాగే పిడుగులు పిడుగుపాట్లు కూడా కురవడం జరిగింది. ప్రస్తుతానికి 2 రోజులు మాత్రం సాధారణ వాతావరణం నెలకొనే అవకాశం అయితే ఉంది. ఈ 2 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణంగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతల్లో కొద్దిగా పెరుగుదల కనిపిస్తుంది, అంటే సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా ఉండే అవకాశం ఉంది. రాగల రోజుల్లో మళ్ళీ ఏమైనా వర్ష ప్రభావం ఉందా, అంటే మళ్ళీ ఏమైనా ద్రోణి ప్రభావం ఏమైనా కనిపిస్తుందంటారా? మనకి 3 రోజులు దాటిన తర్వాత మరి ఈ ద్రోణి అనేది విదర్భ ప్రాంతం నుంచి దక్షిణ తమిళనాడు వరకు విస్తరించి, అలాగే తెలంగాణ మీదుగా వెళ్లే అవకాశం ఉన్నందున మనకు కొద్దిగా వర్షపాత సూచన అయితే కనిపిస్తుంది. అది కూడా ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకి ఈ వర్షపాత సూచన అనేది అధికంగా కనిపిస్తుంది. ఈరోజు రేపు ఉష్ణోగ్రతలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు టెంపరేచర్స్ ఏ విధంగా ఉన్నాయి? ప్రస్తుతానికి చూసుకుంటే అత్యధికంగా 41 డిగ్రీలు మనకి భద్రాచలంలో నమోదవడం జరిగింది. తర్వాత మనకి నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో 40 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అయితే నమోదవడం జరిగింది. ఈ 2 రోజులు కూడా కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగి నల్గొండ, ఖమ్మం, భద్రాచల ప్రదేశాల్లో మనకి 41 నుంచి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంది. మిగతా రాష్ట్రం మొత్తం మీద, అంటే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మనకి 39 నుంచి 40 డిగ్రీల మధ్య, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 38 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు అంటే వర్షపాతం ఇప్పటి వరకు పడింది ఎక్కువగా ఎక్కడ మ్యామ్? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే అధికంగా మనకి నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ పరిసర ప్రాంతాల్లో సాధారణ కంటే అధికంగా నమోదవడం అయితే జరిగింది. అంతేకాకుండా రాగల 3-4 రోజుల్లో కూడా మళ్ళీ ఒక ద్రోణి ప్రభావంతో వర్ష సూచన ఉంటుంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉన్నారు. విజయనిస్ట్ వెంకట్తో కలిసి జ్యోతి, TV9 బేగంపేట నుంచి హైదరాబాద్.